వైఎస్ జగన్ తొలి కేబినెట్లో మంత్రులుగా ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీ అధినేతలపై చెలరేగిపోయి బండబూతులు తిట్టింది ఎవరంటూ ఎవరిని ప్రశ్నించినా మరో ఆలోచన లేకుండా టక్కున కొడాలి నాని పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ అంటూ పెట్టి మరీ పేర్లు అప్పజెప్పేస్తారీ రాష్ట్ర ప్రజలు అయితే ఈ ఫైర్ బ్రాండ్లు మాజీలుగా మారిన తర్వాత అంతగా చెలరేగడం లేదనే ఓ టాక్ అయితే గట్టిగానే ఉంది అయితే ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే దీంతో ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల పర్వం పూర్తయింది జూన్ ఇరవై మూడున ఈ ఉప ఎన్నిక జరగనుండగా జూన్ ఇరవై ఆరున ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి కానుంది ఇక ఈ ఉప ఎన్నికను అధికార ఫ్యాన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలని ఇప్పటికే పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఈ ఉప ఎన్నికల్లో మండలాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి వాటికి ఏడుగురు మంత్రులు ఏడుగురు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా సీఎం జగన్ నియమించారు కానీ అందులో మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ కేవలం మర్రిపాడు మండలం వరకే పరిమితం చేయడం అది కూడా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కింద తమ నాయకుడు అనిల్ పనిచేయడం పట్ల ఈ మాజీ మంత్రి గారి ఫ్యాన్స్ తెగ అయిపోతున్నారని సమాచారం వైఎస్ జగన్ పాత కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఓ రేంజ్లో నిప్పులు చెరిగిన తమ ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ను ఇలా ఒక మండలానికి అది ఓ మంత్రి కింద పనిచేయడం పట్ల వారు తీవ్రంగా హర్టైనట్లు తెలుస్తోంది మరోవైపు గత క్యాబినెట్లో మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదని అంతదాకా ఎందుకు జగన్ మలి క్యాబినెట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి చోటు దక్కడం ఆయన జిల్లాకు వస్తున్న సమయంలో తమ నాయకుడు అనిల్ కుమార్ చేసిన హడావిడి అంతా ఇంత కాదని ఆయన ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారని తెలుస్తోంది అలాంటి అనిల్ అన్నకి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని సింగిల్ హ్యాండ్తో గెలిపించగల సత్తా ఉందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారట ఆత్మకూర్ ఉప ఎన్నికను అనిల్ అన్న భుజ్జ పెడితే అంతా ఆయనే చూసుకునేవారని వారు పేర్కొంటున్నారట అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఉప ఎన్నికల్లో ఆ పార్టీనే గెలుస్తుందన్న చిన్న లాజిక్ ఈ ఫ్యాన్ పార్టీ నేతలకు తట్టకపోతే ఎలా అని అనిల్ కుమార్ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు అదీకాక చిన్న ఉప ఎన్నిక కోసం ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలా అని వారు ఆశ్చర్యపోతున్నారట మరోవైపు జూన్ పదో తేదీ నుంచి ఈ నియోజకవర్గంలో ఇన్చార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం ప్రారంభించనున్నారు అందులో భాగంగా ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలతో ఆయా మండలాల నాయకుల పరిచయ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి రోజా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు భారీగా హాజరయ్యారు అయితే పరిచయ కార్యక్రమానికి మంత్రి రోజా వస్తుండగా అనిల్ కుమార్ లేచి నిలబడి ఆమెకు అభివాదం చేసినా ఆమె మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం పట్ల అనిల్ ఫ్యాన్స్ కుతకుతలాడిపోతున్నారట మరి జగన్ కోసం ఫ్యాన్ పార్టీ కోసం ఇంత చేసిన అనిల్ అన్నను పార్టీ అధినేత వైఎస్ జగన్ లైట్ తీసుకొని ఓ మండలానికి పరిమితం చేయడం పట్ల వారు లోపల లోపల రగిలిపోతున్నారట అంతేకాదు రోజా వ్యవహార శైలిపై కూడా వారు నిప్పులు చెరుగుతున్నారట మరోవైపు మంత్రిగిరి పోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్లో మునుపటి ఫైర్ ఆటోమేటిక్గా తగ్గిందని ఓ టాక్ అయితే నెల్లూరు జిల్లాలోని ఫ్యాన్ పార్టీ నేతల్లో వైరల్ అవుతోంది కాక జిల్లాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మధ్య పెరిగిన గ్యాప్ ఆ క్రమంలో సీఎం జగన్ వద్దకు వీరి పంచాయతీ చేరడం ఆ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ కు సీఎం జగన్ గట్టిగానే తలంటినట్లు ఫ్యాన్ పార్టీ నేతల్లో ఓ గుసగుస మొదలైంది ఈ నేపథ్యంలోనే అనిల్ సైలెంట్ అయిపోయారని సమాచారం ఆ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ను ఓ మండలానికి అది మంత్రి వేణుగోపాల్కృష్ణ కింద పనిచేయాలని సీఎం జగనే స్వయంగా అనిల్కు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది మరి ఈ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని తన పంచ్ డైలాగ్స్ పేలుస్తారో లేక ఆయన ముఖం చాటేస్తారో అనే ఓ సందిగ్ధంలో అయితే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారని సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి